టీవీ11కి స్వాగతం. మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విధంగా అన్నారు. హారతి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాము. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ. ప్రభుత్వం మహిళల పట్ల అన్ని చర్యలు చేపడుతున్నామని, రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి ఇక ముందు ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, తప్పకుండా తల్లిదండ్రులకు కోరినట్లుగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాక్స్ ఎందుకు చెప్పండి? ఒక హిందూ అమ్మాయి అయితే బాక్స్ పెట్టుకుని వాళ్ళు ఎవరు చెప్పారు? వాళ్ళ మామే అంటున్నారు, మేము వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఎవరు చెప్పలేరు, వాళ్ళ కుటుంబమే చెప్తున్నది. మరి అదే బాక్స్ అనేది వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు. అది అట్లా చెప్పండి, అది తప్పు కదా? ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇట్లా ఒక అమ్మాయిని హత్య చేస్తానని సరెండర్ చేయడం జరిగింది. 5:30 ప్రాంతంలో ఆ యొక్క అతని యొక్క ఇంట్రాగేషన్ చేసుకుని ఆ యొక్క అతను ఇచ్చిన ఏదైతే సమాచారం ప్రకారంగా వెళితే అమ్మాయి డెడ్ బాడీ ఆ రూమ్లో ఉంది, రామ్నగర్లో. కాబట్టి ఇమీడియట్గా మర్డర్ కేసు రిజిస్టర్ చేసి, తర్వాత ఎస్ఎస్టీ యాక్ట్ కేసు రిజిస్టర్ చేసి ఏసీపీ గారు రోజు మానిటరింగ్ చేస్తున్నారు, ఆయననే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కమిషనర్ గారి యొక్క ఆదర్శ ప్రకారం అన్ని రోజు మానిటరింగ్ చేస్తున్నారు. అన్ని తగిన ఆధారాలు సేకరించి అతనిపైన త్వరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసి తగిన శిక్ష పడేటట్టు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటున్నారు. మర్డర్ జరిగిన సంగతి చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కలిచివేసే విధంగా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ గానీ ఉదాసీనంగా వ్యవహరించడం మూలానే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే ఉన్నది. మనం చూసినాం, ఒక పూజారి హత్య కేసు ఏ విధంగా జరిగింది, అదేవిధంగా వినాయకుని దాడి ఏ విధంగా జరిగింది, కాపువాడలో ఏ విధంగా గుడిది ఏ విధంగా కూలగొట్టింది అనేది. అంటే ఈ విధంగా ఉదాసీనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముగాసుడు మూలంగానే ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. ఇక చెప్తా ఉన్నారు, ఒక మంత్రి గారు పోయి పరామర్శించి వచ్చిండట, ఒక ఎమ్మెల్యే పోయి పరామర్శించి వచ్చిండట. అంటే పరామర్శించి వస్తే అయిపోయినట్టేనా? ఇంకా ఏం లేదా? అంటే ఏమి కూడా కుటుంబానికి కదొక్కటే పరామర్శిస్తే న్యాయం జరిగినట్టేనా? కొన్ని విషయాలలో మాట్లాడుతున్నారు కదా, ఇట్లా జరిగిన సంఘటనలు వెంటనే ఎన్కౌంటర్ చేయాలని. మరి ఏమి ఎందుకు మాట్లాడతలేరు? ఇక్కడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు మాట్లాడతలేరు ఈ విషయంలో? పరామర్శించవచ్చు. ఇక ఒక ఎమ్మెల్యే అంటాడు, నేను మళ్ళా నాకు పుట్టుక అనేది ఉంటే నేను ముస్లింల మతంలో పుడతా అని. అంటే ఈ విధంగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇక్కడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కొమ్ము కాస్తున్నది కాబట్టే ఈ విధమైన సంఘటనలు అవుతా ఉన్నాయి. అదే విధంగా మొన్న కూడా చూడండి, సీఏకు మద్దతుగా ఏ విధంగా ఇక్కడున్న ప్రభుత్వాలు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఇక్కడున్న మంత్రులు వాళ్ళకు అండగా నిల్చొని ఏ విధంగా ర్యాలీలు తీసిన, అంటే ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఒక ఎంఐఎం పార్టీకి మద్దతుగా ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి పూర్తిగా బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాందే. ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే ఇది ఒక మరొక లవ్ జిహాదీనే అనే విషయం కనబడతా ఉన్నది. ఆ అమ్మాయి చదువుకునే అమ్మాయి ప్రేమించినా అని చెప్పి మోసం చేసి తీసుకుపోయి గొంతు కోసిండంటే ఏ విధంగా తీసుకోవాలి? కాబట్టి ఇది మరో లవ్ జిహాదీ కిందనే మేము పరిగణిస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఈ కుటుంబానికి అండగా ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని దిగొచ్చే వరకు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అన్ని విషయాలలో ఏ విధంగా చర్య తీసుకున్నారో ఈ విషయంలో కూడా ఈ అమ్మాయికి, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము ముందుంటామని ఈ సందర్భంగానే తెలియజేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్త వినడానికి చూస్తూనే ఉండండి టీవీ 11.